السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు అని అబూ మసూద్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్లోని రెండవ సూరా సూరా అల్ బక్రాలోని చివరి రెండు వాక్యాలు, 285వ వాక్యం, 286వ వాక్యం, ఇవి చాలా గొప్ప వాక్యాలు అని. ఎవరైతే రాత్రిపూట వీటిని పడుకునే ముందు కనుక చదువుకుంటే కనుక ఈ రెండు వాక్యాలు వారికి రాత్రి మొత్తం సరిపోతాయని చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయం బుఖారీ హదీస్ గ్రంథంలో 5009వ హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. సూరే బకరాలోని ఖురాన్లోని ఈ సూరే బకరాలోని చివరి రెండు ఈ వాక్యాలు కనుక 285, 286 వాక్యాలు కనుక చదివితే అల్లా సుబాతల రాత్రిపూట మరి ఐతల కుర్సీ మరియు ఈ యొక్క వాక్యాలు కూడా ఎవరైతే చదువుకుంటారో రాత్రిపూట అల్లా సుబాతల మనకి ఒక సెక్యూరిటీని పెడతాడు, దైవదూతలని మనకి సెక్యూరిటీగా రాత్రిపూట పెడతాడు అని చెప్పడం జరిగింది. సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి మరియు వసవసాల నుంచి మరియు అనేక రకాల భయంకరమైనటువంటి కళల నుంచి మరియు ఇంకా అనేక రకాల ఇబ్బందుల నుంచి అల్లా సుబాతల మనల్ని ఈ యొక్క దైవదూతుల ద్వారా కాపాడుతూ ఉంటాడు అని ఇక్కడ ఈ యొక్క ఖురాన్లో అనేక రకాల సూరాల్లో ఆయతల ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క రెండు వాక్యాలు ఎంత విలువైనవి అంటే మరి ఇవి ఖురాన్లో నమాజు పద్ధతి మరియు నమాజులు ఎక్కడైతే మీరాజ్ యాత్రలో అల్లా సుబాతల ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మీరాజ్ యాత్రలో పైకి తీసుకుని వెళ్ళి ఎక్కడైతే నమాజ్ గురించి ఇవ్వటం చెప్పడం జరిగిందో అక్కడ ఈ యొక్క రెండు వాక్యాల గురించి చెప్పడం జరిగిందని అనేక మంది హదీస్వేత్తలు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైతే ఈ యొక్క రెండు వాక్యాలని నేను ఒకసారి చెప్పడం కోసం ప్రయత్నిస్తాను. ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఈ ప్రవక్త ఎవరు? మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ ప్రవక్త తన ప్రభువు తరపు నుండి తనపై అవతరించబడిన దానిని, అది ఇస్లామా, ఖురాన్, ఇస్లామైనా కావచ్చు, ఖురాన్ అయినా కావచ్చు, ఈ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తనపైన అవతరించబడ్డటువంటి దానిని ఆయన విశ్వసించాడు. అల్లాని విశ్వసించాడు, ఇస్లాంని నమ్మాడు, ముస్లింగా మారాడు, మరి ఈ యొక్క ఖురాన్ని కూడా ఆయన విశ్వసించాడు. మరియు అదేవిధంగా ఈయన ఎవరికైతే బోధిస్తూ ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి ముస్లింలు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు, అక్కడ ఉన్నటువంటి సహాబాలు, మరి వారు కూడా, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కూడా దీన్ని, ఈ యొక్క ప్రవక్త బోధించేదానిని వారు కూడా విశ్వసించారు. ఆయన గ్రంథాలను, ఎవరి గ్రంథాలను? అల్లా యొక్క గ్రంథాలను. అంటే అల్లా ఇంతకుముందు అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో, అనేక భాషల్లో వారి వారి తెగల్లో నుంచి కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకొని వారికి వారి భాషల్లో అనేక గ్రంథాలను ఇచ్చి జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అక్కడున్న ప్రజలకు నేర్పించడం, తెలియజేయడం జరిగింది అని వారిలో కొంతమందికి మహిమలు ఇవ్వడం జరిగింది, కొంతమందికి అద్భుతాలు ఇవ్వడం జరిగింది, మరి ఇలాంటి అనేక విషయాలు జరిగాయని ఇలా అనేక ప్రవక్తలు రాబడ్డారు. చివరిగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు అని ఇలా ఇంతకుముందు అబ్రహాం అనబడే ఇబ్రహీం లేఖనాలు మరియు దావూదు ప్రవక్త గారి పైన జబూర్ అనే గ్రంథం, మోషే ధర్మశాస్త్రం అంటే తౌరాత్ గ్రంథం, ఎవరిపైన? మూసా లేదా మోషే అనబడేటటువంటి ఈ యొక్క ప్రవక్త పైన తౌరాత్ అనే గ్రంథం మరియు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి పైన బైబుల్ అనబడే ఇంజీల్ అనే గ్రంథం మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఖురాన్ అనే గ్రంథం. ఇలా అనేక కాలాలలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక భాషల్లో ఇలా అనేక గ్రంథాలు రాబడ్డాయని ఆ యొక్క గ్రంథాలను మరియు ఆయన ఆ అల్లా పంపిన ప్రవక్తలను కూడా ఈ యొక్క విశ్వాసులు ఇవన్నీ ఉన్నాయి, జరిగాయని వీటిని కూడా విశ్వసించారు. విశ్వసించడం అంటే మొక్కడం, నమ్మడం, ఆరాధించడం కాదు. అల్లాను మాత్రమే మొక్కారు, అల్లానే ఆరాధించారు. నమాజులు, ఉపవాసాలు, దువాలు, ప్రార్థనలు, సదకాలు, ఖైరాతులు, జకాతులు, హజ్జులు, ఉమ్రాలు ఇవన్నీ కూడా అల్లాకే సొంతం, అల్లాని మెప్పించడం కోసమే చేశారు. కానీ ఆయన ప్రవక్తలు ఉన్నారు, ఆయన దూతలు ఉన్నాయి, ఆయన గ్రంథాలు ఉన్నాయి. మరి ప్రళయ దినం అనేది ఉంది, జడ్జిమెంట్ డే ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది, మనం మరణిస్తాం, మరణించిన తర్వాత ఆలమే బర్జక్ జీవితం, సమాధి జీవితం ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ మనందరినీ మళ్ళీ తిరిగి లేపుతాడు, మళ్ళీ ప్రళయ దినం అనేది ఉంటుంది. ఆ రోజు అల్లా మనం బ్రతికున్నప్పుడు చేసిన కర్మలను బట్టి, మంచి చెడు పాపపుణ్యాల కర్మలను బట్టి స్వర్గం లేదా నరకం అనేది దేవుడు నిర్ణయిస్తాడు అనే విషయం
వీటన్నిటిని కూడా ఏదైతే ప్రవక్తలు బోధించారో దాన్ని అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కూడా విశ్వసించారు, కానీ అల్లాని మాత్రమే ఆరాధించారు. ఈ యొక్క ప్రవక్తలని ఆరాధించకూడదు. ప్రవక్తలు ఎవరినైతే సహాబాలుగా పెట్టారో వారిని కూడా ఆరాధించకూడదు. కేవలం వీరు కాలి బోధించారు, బోధించేవారు మాత్రమే, బోధకులు మాత్రమే. వీరందరూ ఎవరి గురించి బోధించారు? ఆ సృష్టికర్త అయినటువంటి అల్లా గురించి బోధించారు. ఆ సృష్టికర్త అయినటువంటి అల్లా గురించి ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే నమ్మాలి, ఆయన్నే మొక్కాలి, ఆయన్నే ఆరాధించాలి. నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు అన్నీ కూడా ఆయన్ని మెప్పించడం కోసమే. అవన్నీ ఆయనకే సొంతం, ఆయన వాటిని స్వీకరించేవాడు. అంతేగాని ఈ యొక్క బోధకులని బోధకులని ఆరాధించకూడదు. ఆ బోధకుల యొక్క శిష్యులని, సహాబాలను కూడా ఆరాధించకూడదు. ఈ ఎవరినైతే బోధించారో, ఎవరి గురించి అయితే బోధించారో, ఆ సృష్టికర్త అయినటువంటి అల్లానే ఆ సృష్టికర్తని ఆరాధించాలి అని. ఇది అల్లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరు కారు అని. ఈ యొక్క బోధనలన్నీ కూడా ఆ యొక్క గ్రంథాలు కానీ ప్రవక్తలు కానీ ఇదే బోధించారు అని. ఇలా ఒక తర్వాత ప్రవక్త, ఇంకొక ప్రవక్త, ఇంకో ప్రవక్త తర్వాత ఇంకో ప్రవక్త, వీరందరూ కూడా ఒకదానికి ఒకరు సాక్ష్యం ఇచ్చుకుంటూ ఇలా రావడం జరిగింది. అందుకే ఒక గ్రంథంలో ఇంకొక దాని గురించి, ఇంకొక గ్రంథంలో ఇంకొక దాని గురించి, ఇలా ఒకదాని మీద ఒకటి సాక్ష్యాలు ఇస్తూ కూడా ఈ యొక్క గ్రంథాలు కూడా ఉంటాయి. మరి ఇలా ప్రవక్తలు కూడా ఒక ప్రవక్త గురించి ఇంకో ప్రవక్త సాక్ష్యం ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ యొక్క విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఇదంతా విన్నారు, విశ్వసించారు. దైవదూత అయినటువంటి జిబ్రయీల్ అనబడే గబ్రియల్ దైవదూత వచ్చి, మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని నిన్ను అల్లా ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని చెప్తే మొదట్లో భయపడ్డా కూడా తర్వాత విశ్వసించడం జరిగింది, నమ్మటం జరిగింది. ఆ యొక్క ఇస్లాం అనే ధర్మాన్ని, ఖురాన్ని, ఇస్లాంని, అల్లాని ఆ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒప్పుకోవడం, నమ్మటం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత ఈయన ఎవరికైతే బోధించారో అక్కడ ఉన్నటువంటి వారు కూడా అక్కడ విశ్వాసులు అయ్యారు. ఆ విశ్వాసులు కూడా దీన్నంతా నమ్మారు. దాని తర్వాత అల్లాకి ప్రవక్తలు ఉన్నారు, గ్రంథాలు ఉన్నాయి, ప్రళయదినం ఉంది, జడ్జిమెంట్ డే ఉంది, మరి వీటన్నిటిని కూడా విశ్వసించారు అని ఇక్కడ ఈ యొక్క వాక్యంలో, ఖురాన్లో 2వ సూరాలోని 285వ వాక్యంలో ఈ యొక్క విషయాలన్నిటి గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇంకా వీరంతా ఏమంటారంటే, మేము ఇదంతా విన్నాము, విశ్వాసులు అంటున్నారు ఏమని, మేము ఇదంతా విన్నాము, ఆయన పంపిన, ఆ అల్లా పంపిన ప్రవక్తల మధ్య బోధకుల మధ్య ఎలాంటి భేదాభావాలు మేము చూపము. అంటే కొంతమంది కొన్ని అద్భుతాలు చేశారు, కొంతమంది చేయలేదు, కొంతమందికి మీద గ్రంథాలు వచ్చాయి, కొంతమంది మీద గ్రంథాలు రాలేదు, కొంతమంది కొన్ని రకాల విషయాలు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, కొంతమంది రాజులయ్యారు, కొంతమంది ప్రవక్తలుగానే ఉన్నారు, కొంతమంది అనేక రకాల విషయాలు చేశారు, కొంతమంది వలసపోవడం జరిగింది, కొంతమంది ఎక్కువ ప్రాంతాలకి ప్రవక్తగా రావడం జరిగింది, కొంతమంది ఒకటే ప్రాంతానికి ప్రవక్త రావడం జరిగింది. ఇలా హెచ్చు తగ్గులు ఉన్నా సరే వీరందరూ కూడా అల్లా ఏదైతే డ్యూటీ ఇచ్చాడో ఆ డ్యూటీని చేయడం వరకే వీరి యొక్క బాధ్యత అని. అందుకే నిజమైన విశ్వాసులు ఏమంటారంటే, మేము విన్నాం ఖురాన్ని, ఇస్లాంని, అల్లా ఈ యొక్క ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా మాకు ఏదైతే బోధించాడో దానిని మేము విన్నాము, ఇదంతా కూడా మేము విశ్వసించాము. ఆ సృష్టికర్త, ఈ సృష్టిని కాదు, ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాను మాత్రమే మేము ఆరాధించాలి అని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాము మరి అని. దాని తర్వాత మేము ఇది మొత్తం విశ్వసిస్తూనే మేము ఆ సృష్టికర్త అయినటువంటి అల్లా పంపించిన ఈ ప్రవక్తల మధ్య మేము ఎటువంటి భేదాభావాలు చూపము అని ఆ యొక్క విశ్వాసులు అంటారు అని ఇక్కడ ఈ యొక్క వాక్యంలో 285వ వాక్యంలో ఇక్కడ ఖురాన్లో 2వ సూరాలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా మరియు మేము విన్నాము, మేము దీనిని శిరసా వహించాము, ఓ అల్లా నీ క్షమాభిక్షను మేము అర్థిస్తూ ఉన్నాము, ఓ మా ప్రభు, ఓ సృష్టికర్త అయినటువంటి వల్ల మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది అని వారు అల్లాని ప్రార్థిస్తారు. ఇక 286వ వాక్యంలో అల్లా ఇక్కడ ప్రార్థన కూడా ఎలా చేయాలో నేర్పిస్తూ ఉన్నారు. 286వ వాక్యంలో ఏమని, ఈ విశ్వాసులు ఈ విధంగా ప్రార్థించండి లేదా ప్రార్థిస్తారు అని చెప్పడం జరిగింది. ఏమని, ఓ ఆ అల్లా ఏ ప్రాణిపైన కూడా దాని శక్తికి మించిన భారాన్ని అల్లా వేయడు, తాను సంపాదించిన పుణ్యం ఫలితం దానికి ఖచ్చితంగా లభిస్తుంది, మరియు తాను చేసిన దుష్కర్మల యొక్క శిక్ష కూడా అది అనుభవిస్తుంది అని చెప్తూనే ఓ మా, ఇంకా ఈ యొక్క విశ్వాసులు అల్లాని ప్రార్థిస్తారు. ఏమని, ఇలా ప్రార్థించండి లేదా ఇలా ప్రార్థిస్తారని అల్లా ఈ యొక్క 286వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఏమని, ఓ మా ప్రభు, ఓ సృష్టికర్త అయినటువంటి ఓ అల్లా మేము మరిచిపోయినా లేదా మేము పొరబడినా, ఓ అల్లా మా యొక్క తప్పులని క్షమించే వల్ల, మమ్మల్ని పట్టుకోక వల్ల,
మేము మరిచినా లేక తప్పు చేసినా మమ్మల్ని పట్టుకోకు. ఓ మా ప్రభు, పూర్వం వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. పూర్వం ఇంతకుముందు ఎవరెవరిపైన ఎటువంటి భారాలు వేసావు అటువంటివి మాపై వేయకు. వల్ల ఓ మా ప్రభు, ఓ సృష్టికర్త అయినటువంటి వల్ల మేము సహించలేని భారం మాపై మోపక వల్ల, మేము మోయలేనటువంటి భారాన్ని మాపై మోపక వల్ల, మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు వల్ల, మమ్మల్ని కరుణించు వల్ల, మమ్మల్ని క్షమించు వల్ల, మరియు నీవే మా సంరక్షకుడు కావున సత్య తిరస్కారులకి అవిశ్వాసాలకి వ్యతిరేకంగా మాకు సహాయాన్ని ప్రసాదించు వల్ల అని, మరియు సత్య తిరస్కారాలకు విరుద్ధంగా మాకు విజయం సహాయం వసగు వల్ల ఆమీన్ అని ఈ విధంగా మీరు ప్రార్థించండి, లేదా ప్రార్థిస్తారు అని విశ్వాసులు ఈ విధంగా ప్రార్థిస్తారు అని. ఒక్క అల్లాహ్ని ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా ఆరాధించాలి అనే విషయాలు కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. ఖురాన్లో 202వ సూరాలోని 285, 286 వాక్యాలని చదివి వినిపించడం జరిగింది. ఏది ఏమైతేనేమి, ఈ యొక్క వాక్యాలు ఎంతో గొప్పవి, ఎంతో విలువైనవి అని, మరి ఇవి రాత్రిపూట కనుక చదువుకుంటే కనుక ఇవి మరి వారిని అల్లాహ్ సుమాతల ఆ యొక్క రాత్రి ఎలా రక్షిస్తాడు, ఒకవేళ రాత్రిపూట ఇలా చదువుకొని కనుక వాళ్ళ పడుకొని ఒకవేళ మరణిస్తే వారికి ఎటువంటి విషయాలు వారికి దాని తర్వాత ఉంటాయనే విషయాలు, అనేక విషయాలు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇంతకుముందే ఈ యొక్క తెలుగు బుకారీలో చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి, నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, ఓ కరుణామయుడు అయిన వల్ల, పరిశుద్ధుడు అయిన వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి వల్ల, మా మనసులో కూడా ఏమనుకుంటున్నామో, మేము ఎక్కడెక్కడ ఉన్నామో, ఎలా ఉన్నామో అన్నీ తెలిసినటువంటి వల్ల, వల్ల అరుషు పీఠం పైన ఉన్నటువంటి వల్ల, మాలికి ఒమిద్దీన్ అయినటువంటి వల్ల, అల్లా ఇబ్రాహీం అలసం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌక్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన కూడా, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌక్యాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలితా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, అలా ఆకలి దెప్పకల నుంచి, అంటూ వ్యాధుల నుంచి, వల్ల వడ్డీ నుంచి, వల్ల అన్నిటి నుంచి కూడా, వల్ల సైతానుల నుంచి, జిన్నార్థుల నుంచి, ప్రాణం పోయేటప్పుడు ఇబ్బందుల నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరక యాతల నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల, గడిచిన మీ యొక్క దాసులు, ఇప్పుడున్న వారు, రాబోవారు, ప్రతి ఒక్క దాసుని మీరు రక్షించండి వల్ల, ఇహలోకంలోనూ, ప్రళయ దినం రోజు, పరలోకంలో కూడా మాకు సహాయం చేయండి వల్ల, మీరు ఏ ఉద్దేశంతో అయితే మరి అలా మీరు మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారో, అలా మీరు మాకు ఈ యొక్క మానవుడిగా ఈ యొక్క అవకాశం ఏదైతే ఇచ్చారో వల్ల, మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల, అలా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు అందజేశారో, వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని, వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా, సుబ్హాన్ అల్లాహ్, అల్లాహు అక్బర్, అషద్ వన్ అల్లా ఇలాహ ఇల్లల్లాహు వా అషద్ వన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్.